जगदीशन चाला मर्यादस्थुडु मर्यादगा चेप्पिंडु चाला चक्कगा चाला संस्कारवंतमैन भाषलो जयशन चेप्पिंडु कांग्रेस पार्टी गुरिंचि इतर पार्टील गुरिंचि नेनु रेंडु मूडु विषयालु मात्रं मीतो विनविंचुकुंटानु कांग्रेस पार्टी कथ निन्न मोन्न वच्चिन कोत्त पीसीसी अध्यक्षुनि कथ कांग्रेस पार्टी कथ एट्लुन्नदि अंटे 60-70 ఏళ్ళు ఇప్పుడు 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 వస్తే 75 ఏళ్ళు ఈ 70 ఏళ్ళలో భారతదేశాన్ని నడిపిన పార్టీ అత్యధికంగా 60 ఏళ్ళ పాటు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అది బుడ్డపిల్ల గాండన్న చెప్తారు కానీ కాంగ్రెస్ కథ ఎట్లుందంటే నిన్న ఇయాల వాళ్ళ మాటలు చూస్తుంటే ఎనకటికి మన చండూరసొంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచి 7-8 ఏళ్ళ నుంచే అన్ని చెడు తిరుగుళ్ళు చెడు అలవాట్లు అన్నీ చిన్నప్పటి నుంచి చెడ చెడ పనులు నేర్చుకున్నాడు బడికి పోలే అన్ని దొంగ దొంగ సోపతులు దొంగ దొంగ కథలు అన్ని చిన్నప్పటి నుంచి శురువైని తాగి 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 అట్లే ఆయన అడ్డమైన సోపతులతో పెద్దగైండు తాగుడు సిగరెట్లు తాగుడు గుట్కా బుక్కుడు అన్ని అలవాట్లు పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఒక రోజు బాగా తాగిండు తాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు వాళ్ళ అమ్మ చూసి వచ్చి పట్టుకున్నది పట్టుకొని ఒక్కటేసింది బుద్ధున్నారా నీకు సొంత ఇంట్లో దొంగతనం చేసి కాడికి వచ్చేసిన వైగ నువ్వు ఇంత దొంగను అయిపోయినావా అని చెప్పి గట్టి కొట్టింది కొడితే వాడు కోపంలో తాగిండు కదా కోపంలో వాడు అక్కడ రోకల్ బండ ఉంటే తీసుకుని వాళ్ళ అమ్మను కొట్టిండు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది వాళ్ళ నాయన చూసి ఉడికొచ్చిండు ఎంత పని చేస్తే రాని వాళ్ళ నాయనని కూడా ఆయనతో అదే రోకల్ బండేసి మరేసి కొట్టిండు నాయన కూడా చచ్చిపోయింది మరి ఊకోరు కదా పోలీసులు మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు జైల్లో పెట్టినాక ఇక శిక్ష వేయాలి కదా మరి పోలీసు వాళ్ళు తీసుకొని న్యాయస్థానం తీసుకొని పోయింది తీసుకుపోయినాక అక్కడ కోర్టు జడ్జి గారి దగ్గర తీసుకుపోయారు ఆ జడ్జి గారు మా రంజిత్ రెడ్డి అనే లెక్క చాలా మంచోడు చల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట్టే పిల్లగాని చూసారే నేను నా జీవితంలో 30 ఏళ్ళల్లో చాలామంది హౌలగాళ్ళని చూసిన చాలామంది ఫాల్తుగాళ్ళని చూసిన చాలామంది నీచ నికృష్ట కమీనగాళ్ళని చూసిన కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా ఎందుకంటే సొంత తల్లిదండ్రిని చంపిన దరిద్రుడా నీకేం శిక్ష వేయాలనో నాకైతే దొస్తలేదు నువ్వే చెప్పురా అన్నాడంట అంటే వాడు అప్పటిదాకా రుబాబుకి ఇట్లా నిలుచున్నాడు రెండు చేతులు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు నేను అనాథను సార్ నన్ను ఇడిచిపెట్టు సార్ అన్నాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తే కూడా నాకు గదే గుర్తొస్తున్నది 60 ఏళ్ళు ఈ దేశంలో అధికారం అనుభవించి 60 ఏళ్ళు మంత్రులు వాళ్ళే సామంతులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానమంత్రులు వాళ్ళే గల్లీ టు ఢిల్లీ మొత్తం వాళ్ళే మళ్ళీ వాళ్ళే ఇవాళ వచ్చి కేసీఆర్ ఈ మోరు అట్లెందుకుంది ఈ రోడ్డు ఇట్లెందుకుంది ఇది అట్లెందుకుంది మరి నువ్వేం చేసినావు 60 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు తోమినవా లేదా గాడిదలు కాసినవా ఈ మాట అంటేనే కోపం వస్తుంది కానీ ఇలా వాళ్ళ మాటలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన నోటికి ఎంత వస్తే అంత ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఎట్లా ఉన్నదంటే కుక్కలు చెప్పిన ఇస్తారు లెక్క అవుతున్నది చూడండి మీరు పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూడండి ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్నదో 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఒకప్పుడు 20-22 రాష్ట్రాల్లో దేశాన్ని వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 రాష్ట్రాలకు పరిమితమైంది రాజస్థాను ఇంకోటి పంజాబ్ ఆ పంజాబ్లో కూడా అధికారం ఇస్తే అక్కడ కూడా తనఖా చేస్తాను రాజస్థాన్లో కూడా తొందరలోనే అక్కడ కూడా ఏదో ఒకటి జరిగేటట్టే ఉన్నది ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే 60 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు మీ మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చింది ఏంది నాకు బాగా గుర్తుంది నేను 2009 నుంచి 14 వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ ఎక్కడ ఉన్నది పోదామని చెప్పి అప్పటి స్పీకర్ గారు ఫ్లోరోసిస్ ఎక్కడ ఉన్నది చూద్దామని చెప్పి బయలుదేరితే యాడికి పోయిన మేమన్నాడు మీ మునుగోడు నియోజకవర్గానికి మీ ఖుదాబక్స్ పల్లెకి మీ ప్రాంతానికి వచ్చినాం అన్నాడు ఒక బస్సు వేసుకొని టూరిస్టులు వచ్చినట్టు చూసిపోయినాం నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మనుషులే పోతారేమో అన్నంత భయంకరమైన పరిస్థితి ఎక్కడ నూకేస్తే కింద పడితే మనిషి శరీరంలో 12 చోట్ల బొక్కలు ఇరిగిపోయే పరిస్థితి ఇచ్చింది ఎవరు మనకు ఆ బహుమతి కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా స్వతంత్రం వచ్చినాడు ఉండే నా ఫ్లోరోసిస్ మునుగోడ్ల లేదు కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వాళ్ళ పాపాలు పెరిగినట్టే ఫ్లోరోసిస్ కూడా పెరుగుతా వచ్చి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లక్షల మందికి ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిందంటే కాంగ్రెస్ పాపం కాదా ఇవాళ అదే కాంగ్రెస్డు వచ్చి కేసీఆర్ గారి ఇంటింటికి నీళ్ళిచ్చి మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా ఈరోజు మంచినీటిని అందిస్తుంటే సురక్షిత నీటిని అందిస్తుంటే వాడొచ్చి మాట్లాడతాడు ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ 7 ఏళ్ళల్లా నీకు అధికారం ఇస్తే అని మాట్లాడతాడు నిన్న మొన్న ఇంకా దరిద్రం ఏంటంటే మీరు చూడండి నిన్న మొన్న వాళ్ళు మాట్లాడే మాటలు శ్రీకాంత చారికి దండేస్తారట విలువై నేను అడుగుతా ఉన్నా ఈరోజు
అవును శ్రీకాంతాచార్యుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. మీరెవరు మరి? తొలి ద్రోహి రేవంత్ రెడ్డి కాదా? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు చంద్రబాబు పంచన ఉండి తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి పోయింది ఈయన కాదా? ఈయన నట పోయి ఆయనకు దండేస్తాడట. అంటే అంత కూడా చంపినోడే పోయి సంతాపం చెప్తాడు. ఇక అది మనం చూడాలనా? ఇంకా ఆయన మాట్లాడతాడు, జంగు సైరన్ ఉత్తరాట. జంగు ఎక్కడిది, సైరన్ ఎక్కడిది? నీ బోందా, మీ పార్టీ జంగు పట్టిపోయిన తుపాకీ అది. తుపేలు నాయకుడివి నువ్వు, నీదో జంగు లేదు బంగు లేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే కింద నలుగురు సీటులు వేసే వాళ్ళు, మళ్ళీ కిందికి వెళ్ళి కూడా ఒరేటోడు, చుట్టూ వాళ్ళే ఎగ్జిబిషన్ మొత్తం పెట్టుకుంటారు. వాళ్ళ దేశం ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు మునుగోడోళ్ళు కాబట్టి మీకు బాగా ఐడియా ఉంటుంది, రంగారెడ్డి జిల్లా వాళ్ళకైతే ఇంకా బాగా ఐడియా ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టాలి, ఒక వెంచర్ ప్లాటింగ్ వేయాలనుకో, ఏం చేస్తారు? మొదలు ఒక అందమైన కమాన్ కడతారు, ముంగట పెద్ద కమాన్ కడతాడు వాడు. ఇక అక్కడేమో జరుగుతుందిరా లోపల అనిపించేటట్టు బయటికి వెళ్ళి చూడంగానే డంగా పెట్టేటట్టు కడతారు. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా గదే. ఏదో నాలుగు రోజులు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేసినట్టు హడావుడి. ఎందుకంటే నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఏం చెప్పిండు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ మాణిక్యం ఠాగూర్ అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పదవి కొనుక్కున్నాడని నేను చెప్తలేను, వాళ్ళ పార్టీ ఎంపీ గారే చెప్పిండు. మరి ఆ 50 కోట్లు వసూలు చేయన్నా లేదా? అందుకే ఏం చెప్తాడు, ఈడో మీటింగ్ పెట్టినట్టు ఆడో మీటింగ్ పెట్టినట్టు ఏదో హడావుడి చేసినట్టు మళ్ళీ రేపు టికెట్లు అమ్ముకోవాలి పైసలు సంపాదించుకోవాలనే కథ తప్ప వాళ్ళకు ఇంకో ఆలోచన లేదు, ఇంకో ఎజెండా లేదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఒకవైపు ఈయననేమో ఈ అడ్డమైన మాటలు, నేను ఈరోజు ఒక్క మాట దయచేసి ఇక్కడ ఉన్న సోదరులందరినీ ఆలోచించమని కోరుతున్నా. ఒక ఆయన టీపీసీసీ, ఇంకొక ఆయన టీబీజేపీ. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఈ టీపీసీసీ టీబీజేపీ, టీఆర్ఎస్ అనేది లేకపోతే కేసీఆర్ అంటే ఆయన లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? ఎవడు అడిగిండు మిమ్మల్ని? ఎవడని అడిగిండా మిమ్మల్ని? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన చంద్రబాబు కాళ్ళ దగ్గర, ఇంకొక ఆయన ఎక్కడున్నాడు అప్పుడు, ఇంకా ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు ఎక్కడో నాకు తెలియదు. మరి ఇవాళ వాళ్ళు ఎగిరెగిరెగిరెగిరి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి వయసు ఎక్కడ, వీళ్ళ వయసు ఎక్కడ? కేసీఆర్ అనుభవం ఎక్కడ, వీళ్ళ అనుభవం ఎక్కడ? కేసీఆర్ ఉద్యమంలో చేసిన త్యాగాల ముందు మీరెక్కడ, మీ బతికెక్కడ? అట్లాంటిది ఇలా వాళ్ళు వచ్చి అడ్డగోలు మాటలు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన ఉన్న పదవి అంటే గౌరవం లేదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు 2 సార్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ 7 ఏళ్లలో తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయిండు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు ట్రాక్టరు, ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు కాదా? ప్రతి ఊళ్ళో రాలేదా? ఇవాళ మన పట్టణాలు బాగుపడతలేవా? ఇలా మన రైతన్నలు సంతోషంగా లేరా? రైతు బంధు రూపంలో, రైతు బీమా రూపంలో భారతదేశంలో ఎక్కడన్నా ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తున్నదా? ఒక మనం తప్ప, మన తెలంగాణ ప్రభుత్వం తప్ప? ఇలా మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? వాస్తవాలు ఇట్లుంటే ఇంకొక ఆయన మాట్లాడతాడు అక్కడ, పాదయాత్ర అన్నట. పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర తిన్నది అరగక చేసే అజీర్తి యాత్ర, అది పాదయాత్ర కాదు. ఈడికేళ్ళు ఆడదాకా నడుచుకుంటూ పోయిండు ఆయన. మీరు చూడు, నడుచుకుంటూ పోయిండు, రోజు ఫోటోలు పెట్టిండు. ఏం ఫోటోలు ఉన్నాయి అలా? ఒక దగ్గర గొర్రెపిల్లలు ఎత్తుకొని, కేసీఆర్ ఇచ్చిన గొర్రెపిల్లని ఎత్తుకుంటావు, కేసీఆర్ చెరువులు వేసిన చేపలను పట్టుకుంటావు, మంచిగా కేసీఆర్ బ్రహ్మాండంగా ఇచ్చిన నీళ్లతోని కరెంటుతోని పచ్చటి పొలాల మధ్యన నడుచుకుంటా, అక్కడక్కడ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు దాక్కుంటా, తిన్నది అరగక చేసిన అజీర్తి యాత్ర, అది ఏదో సంగ్రామ యాత్ర అన్నట. వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఒకటి, హిందూ ముస్లిం, అక్బర్ బిన్ లాడెన్, బాబర్ ఇంకెవడో ఇంకెవడో, ఏదన్నా చేసి రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దు, పచ్చగున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ఒక ఆయన, ఇంకొక ఆయననేమో కేవలం పైసలు సంపాదించాలి, కేవలం ఏదో ఒకటి చేసి ఆగం చేసి ప్రజలను తిమ్మిని బమ్మిని చేసి అయినా ముఖ్యంగా యువతని ఆగం చేయాలని చక్కర్లో ఇంకొక ఆయన. ఇంత తప్ప రాష్ట్రంలో ఇంకోటి లేదు. ఆలోచన చేయండి మీరు, కరెంటు మంచిగా అయింది, బ్రహ్మాండంగా ఈరోజు వ్యవసాయం బాగా అయింది తెలంగాణలో, మొత్తం భారతదేశమే అబ్బురపడే విధంగా తెలంగాణ ఈరోజు పంజాబ్ను దాటిపోయిందని చెప్పి మనం చెప్పడం కాదు, బ్రహ్మాండంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. వ్యవసాయం బాగా కావడమే కాదు, సాగునీటి రంగం బాగా కావడమే కాదు, ఈరోజు తాగునీటి రంగంలో పెను మార్పు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండని చెప్పి మనం చెప్పడం కాదు, కేంద్ర జల జీవన శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఎన్ని రకాలుగా ఎన్ని కితాబులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే, ఎంతోమంది నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, ఆర్బీఐ లాంటి సంస్థలు రోజు ఒక్కొక్క రిపోర్టు విడుదల చేస్తూ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్నదని చెప్తుంటే వీళ్ళకి మనసును పడతలేదు, నచ్చతలేదు. కావాలని పిల్లల్ని రెచ్చగొట్టాలి, కావాలని ఏదో ఒకటి చేసి రాష్ట్రంలో అశాంతి చెలరేగే విధంగా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన.
కానీ నేను మా యువ మిత్రులను కోరుతా ఉన్నా, ఆలోచించండి ఏం జరుగుతుందో తెలంగాణలో, ఒకసారి జాగ్రత్తగా విచారించండి. మనం స్పష్టమైన విధానంతో ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు ఏ మాటనైతే చెప్పిండో, మన పిల్లలకి మంచి చదువు కావాలి, మంచి విద్య కావాలని చెప్పిండో, దానికి అనుగుణంగానే ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బట్టలు కానీ బూట్లు కానీ పుస్తకాలు కానీ దుప్పట్లు కానీ అన్ని ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా 472,000 మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ప్రభుత్వ బడికి పోతే సన్నబియ్యంతో బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసిన పరిస్థితి నుంచి ఈరోజు నేను సర్కారు దవాఖానకి పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ మా అన్న కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి మా ఆడబిడ్డలు సర్కారు దవాఖానకు పోతున్నది వాస్తవం కాదా? పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కులంతో మతంతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో 116 రూపాయలు ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట చెప్పొచ్చు. ఏం చేసిండు కేసీఆర్ అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో స్పష్టంగా చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ జనాభా భారతదేశంలో 2.5% మాత్రమే, కానీ తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్, తెలంగాణ యొక్క పాత్ర భారతదేశంలో 4వ అతిపెద్ద పాత్ర భారత ఎకానమీలో, భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఈరోజు 4వ స్థానం తెలంగాణదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మనం గర్వపడదగ్గ విషయం కాదా? మనకంటే 3 ముంగటున్నారు, బెంగాలు, మహారాష్ట్ర, తమిళనాడు, మనకంటే 2x-3x ఉంటారు సైజుల వాళ్ళు. మరి వాళ్లతోని పోటీ పడుతూ ఈరోజు దేశాన్ని సాధే 4 రాష్ట్రాల్లో 2.5% జనాభా ఉండే తెలంగాణ అగ్రభాగానికి వచ్చిందంటే ఇది మనందరం గర్వించదగ్గ విషయం కాదా? ఇన్ని విజయాలు సాధిస్తుంటే, ఇంత పని జరుగుతుంటే ఈరోజు కేవలం కుత్సితమైన ఆలోచనలు, చిల్లరమల్లర ఆలోచనలతో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసిన మీ మునుగోడు ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ ఏమంటాడు ఆయన, నేను రాజీనామా చేస్తా, అది ఇస్తే ఇది ఇస్తే. అయ్యా, నువ్వు రాజీనామా చేయకపోయినా రాష్ట్రమంతటా దళిత బంధు ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి. ముందే చెప్పినాం, రైతు బంధు ఎట్లా అయితే వచ్చిందో, రైతు బీమా ఎట్లా అయితే వచ్చిందో, దళిత బంధు కూడా రేపు రాష్ట్రమంతటా ఇచ్చే బాధ్యత. ఎవరు ఆందోళన చేసే అవసరం కానీ, ఎవరు రాజీనామా చేసే అవసరం కానీ లేకుండా రాష్ట్రమంతా ఇచ్చే బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం అందని చెప్పినాం. ఎందుకు ఎంచుకున్నాం దళితులను మాత్రమే? ఎందుకు అంటే ఒకటే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారిది. ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఆ వార్డులో అత్యంత పేదరికంలో ఉన్నవారెవరు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే ఉన్నది దళితులు. అంటే అందరు మిగతా వాళ్ళు ధనికులు అనడం లేదు, బీసీలు కానీ ఇతర అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ ఉన్నారు కాదనడం లేదు, కానీ కడు పేదరికంలో ఉన్నది దళితులు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు దళితులతో ప్రారంభించి ఆ తర్వాత బీసీలతో ఆ తర్వాత ఇంకొకరితో అనే మాట వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి మిత్రులందరితో ఒకటే, మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఒక్కొక్కటిగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. కరెంటు సమస్య అయిపోయింది, సాగునీటి సమస్య దగ్గర పడ్డది, తాగునీటి సమస్య అయిపోయింది, సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకు అందుతూ ఉన్నాయి, ఆసరా పింఛన్ల రూపంలో, కళ్యాణ లక్ష్మి రూపంలో, బ్రహ్మాండమైన సన్నబియ్యం రూపంలో, ఇంకా చాలా రకాలుగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా బలవంతంగా బ్రహ్మాండంగా బలోపేతం చేసుకొని విజయవంతం చేసుకొని ముందుకు పోయినట్టయితే రేపటి రోజున భారతదేశానికే దిక్సూచిగా, భారతదేశానికే ఆదర్శంగా తెలంగాణ మారుతుంది. మునుగోడు నియోజకవర్గమైనా, వికారాబాద్ నియోజకవర్గమైనా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి రావాలి, మన తెలంగాణలోని పేదల ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వు రావాలి. దానికోసం మరి 4-5 గంటల ఆలస్యమైన మిత్రులు మీరందరూ వచ్చినారు, మీరందరూ కూడా ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారం, స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ అని మీరు ఇక్కడ గట్టిగా అంటే గాంధీ భవన్ టాప్ లేచిపోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.